సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేల కోట్ల విలువైన క్రిస్టియన్ మైనార్టీల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలను విలీనం పేరుతో చాలా చోట్ల వైసీపీ నేతలు కాజేశారని ఆరోపించారు యువగలం పాదయాత్రలో భాగంగా తొంభై ఒకటవ రోజు శనివారం సాయంత్రం కర్నూలు నియోజకవర్గంలో కొనసాగింది నగర పరిధిలోని బల్లారి చౌరస్తా ఆర్టీసీ బస్టాండ్ మార్కెట్ యార్డ్ సర్కిల్ అశోక్ నగర్ లేబర్ కాలనీ కారల్ మార్క్స్ నగర్ ప్రకాశ్ మీదుగా ఎస్టీబీసీ కాలేజీ మైదానం వరకు లోకేష్ యాత్ర సాగింది ఆయా కాలనీల్లో వివిధ వర్గాల ప్రజలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు లోకేష్ ను కలిసి తమ సమస్యలపై వెనతి పత్రాలు ఇచ్చారు సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి ఆయన స్పష్టమైన హామీలు ఇస్తూ ముందుకు సాగారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ సర్కిల్ వద్ద క్రిస్టియన్ సంఘం ప్రతినిధులు లోకేష్ ను కర్నూలులో క్రిస్టియన్ ప్రతినిధులు పాస్టర్లు క్రైస్తవ సమాజ సమావేశాలకు కమ్యూనిటీ హాలు నిర్మించాలని శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరారు దానికి లోకేష్ బదులిస్తూ టీడీపీ అధికారంలోకి రాగానే కమ్యూనిటీ హాలు నిర్మాణం శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు పక్కా గృహాల కోసం ఆరు వందల మంది దరఖాస్తు చేస్తే ఒక్కరికి కూడా ఇవ్వలేదని టీడీపీ ప్రభుత్వంలో తమ వార్డులో పన్నెండు వందల పింఛన్లు ఇస్తుంటే ఇప్పుడు మూడు వందల యాభైకి కుదించారని పన్నెండు ఉన్న ఇసుక టిప్పర్ ఆరు వేల ఐదు వందలకు చేరిందని లేబర్ కాలనీకి చెందిన పేదలు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు పేదలకు సెంటు స్థలం పేరుతో సీఎం ఏడు వేల కోట్లు దోచుకున్నారని లోకేష్ ఆరోపించారు నివాస యోగం కొండలు గుట్టల్లో ఇచ్చి స్థలాలు సైతం వైసీపీ కార్యకర్తలే పంచుకున్నారని ఇసుక పాలసీ పేరుతో సీఎం జగన్ పదివేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు ఒక్క ఏడాది ఓపిక పట్టండి మన టీడీపీ ప్రభుత్వం వస్తుంది విజన్ కలిగిన మన నాయకుడు చంద్రబాబు సీఎం అవుతారు పేదలందరికీ ఇంటి పట్టాలు పక్కా గృహాలతో పాటు ఇసుక విధానం సరళీకరించి ప్రజలందరికీ ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని నారా లోకేష్ ప్రజలకు భరోసా ఇచ్చారు టీడీపీ అధికారంలోకి రాగానే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించాలి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తనను కలిసిన విద్యార్థి సంఘం నాయకులకు లోకేష్ హామీ ఇచ్చారు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ముస్లిం మైనార్టీలకు దాడులు అధికమయ్యాయన్నారు వారిని అణిచివేయాలని జగన్ మైనార్టీలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులను కవరస్థాన్లను కూడా వైసీపీ నాయకులు వదలకుండా కబ్జా చేస్తున్నారన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించి ఆస్తులను పరిరక్షిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలను వైసీపీకి ఇస్తే నాలుగేళ్ల ప్రజలకు మీరేం చేశారో చెప్పాలని పానీయం ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డిని యువనేత నారా లోకేష్ ప్రశ్నించారు పాన్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాంబోపాల్ రెడ్డి ఆయన అనుచరుల అవినీతి అక్రమాల ఆధారాలను బయటపెట్టారు దోచుకున్నది చాలు ఇక తిరిగి ఇచ్చేయండి లేకపోతే ప్రకృతి వదిలిపెట్టదని లోకేష్ హెచ్చరించారు ఎన్నిసార్లు గెలిచామన్నది గొప్ప కాదు ఏం చేశామన్నది గొప్ప ఎన్నిసార్లు గెలిచామన్నది గొప్ప కాదు ఏం చేశామన్నది చెప్పే సత్తా ఉందా నేను చేసిన ఏ ఒక్క ఆరోపణలకు సమాధానం చెప్పకుండా బూతులతో విరుచుకుపడటం ఏం సంస్కారమో ఆరుసార్లు గెలిచిన రాంబోపాల్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కొంచెం ఎలా అలాగా అన్నట్లుగా